పక్కన ఎన్ఆర్ రింగ్ రోడ్ కేసు, అంగళ్ళు కేసు ఈ రెండిట్లలో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు ఇవాళ విచారణ జరగబోతున్నాయి హైకోర్టులో. వీటిట్లో ముందస్తు బెయిల్కి సంబంధించిన అవకాశం అంగళ్ళు దాంట్లో ఉంది, ఇన్నర్ రింగ్ రోడ్లో లేదు అని చెప్తున్నారు. బట్ రెండిట్లో కూడా వస్తుందని వాళ్ళ న్యాయవాదులు నమ్ముతున్నారు. అయితే ఏసీబీ కోర్టులో ఉన్నాయి కీలకమైనటువంటిది. రెండు పీటీ వారెంట్లు ఉన్నాయి, ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్లు. అది నిన్న న్యాయమూర్తి సెలవు కావడంతో విచారణ జరగలేదు, ఇవాళ చేస్తారు. మామూలుగా అయితే రొటీన్గా ఒక కేసులో జైల్లో ఉంటే మరొక కేసులో అరెస్ట్ అన్నటువంటి దాన్ని ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు, దాన్ని ఆటోమేటిక్గా ఇస్తారు. అయితే ఇక్కడ హై ప్రొఫైల్ కేసు, బాబు గారి కేసు కాబట్టి దీని మీద వాదనలు వింటానన్నారు. మొన్న తెలుగుదేశం వాళ్ళు వాదించారు, ఆ సందర్భంగా న్యాయమూర్తి గారిని బెదిరించినటువంటి ఇష్యూ కూడా చోటు చేసుకున్నటువంటిది. ఆమె చివరికి రాజీనా నేను పై అధికారులకు చెప్పేసి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతాను అన్నటువంటి పాయింట్ కూడా చెప్పినటువంటి సందర్భం. ఇవాళ ఆమె హాజరవుతున్నారు. ఈ రెండిట్లలో కనుక ప్రభుత్వపు వాదనే వినాలి లెక్క ప్రకారం, అది వినేసి ఓకే చేస్తే ఒక ఆస్పెక్ట్, లేదు వీళ్ల వాదన కూడా విని రెండింటికి కలిపి ఆన్సర్ చేస్తూ పీటీ వారెంట్ ఇస్తే అప్పుడు వేరే కేసులో అరెస్ట్ చేసినట్టు అవుతుంది. ఒకవేళ స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A ప్రాతిపదికన కొట్టేసిన మళ్ళీ ఈ కేసుల్లో అరెస్ట్ అయితే మళ్ళీ దీనికోసం బెయిల్ కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ, లేదా దీని మీద కూడా 17A ప్రాతిపదికన వెళ్లాల్సి ఉంటుంది. బాబు గారి కేసులో ఏం జరుగుతుందో చూడాలి.